It is heartbreaking what has happened last night in Odisha, Balesar. Almost 300 people died due to this miserable railway accident. And there are 900 or more people are suffering miserably, and hundreds more would die. Prime Minister has not taken any responsibility. In the past, Mamata Banerjee even resigned, and others. Pradhana Mantri garu deeniki badhyata vahinchi akkadunna officers aa loco driver veelandarni suspend cheyali. Ilanti durghatana Odisha lo jarigina durghatana ippatiki 300 mandi ee railway accident ki chanipoyarante konni 100 mandi inka chanipotharu. కనీసం 40 సంవత్సరాల్లో ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. గుర్తుంది కదా ఓల్డ్ టైంలో శాస్త్రి గారు ఏంటి, రీసెంట్గా కాంగ్రెస్ టైంలో మమతా బెనర్జీ చిన్న చిన్న యాక్సిడెంట్లకే రాజీనామా చేశారు. అసలు ఇప్పుడు రైల్వే మినిస్టర్ ఎవరంటే పేరేనా తెలీదు, ఎందుకంటే మోదీ గారే అన్ని మినిస్టర్లను, అసలు ఆయనే దీనికి రాజీనామా చేయాలి. దేశం ఏమైపోతుంది? లూప్ లైన్లో ఉంది, ఎందుకు మెయిన్ లైన్లోకి వెళ్ళింది ఎక్స్ప్రెస్? కనుక మిత్రులారా, మీకు అర్థమైందా, లైఫ్కి విలువ లేకపోయింది మన దేశంలో. ఎవడైనా చేస్తే 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ప్రకటిస్తారు. మార్పు రావాలి, మార్పు కావాలి, ఆ మార్పు మనమే తేవాలి. అందుకనే ప్రజాశాంతి పార్టీ తరపుని సాయంత్రం 5 గంటల కొత్తగూడెం ప్రజాశాంతి పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ వెళ్తుండగా ఈ ఘటన గురించి మరొకసారి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా స్పందించాలి, ఎందుకంటే అనేక మంది తెలుగు మిత్రులు చనిపోయారు, గాయపడ్డారు. చాలా సాడ్ న్యూస్, చాలా సాడ్. వారి కుటుంబాలకు దేవుడు శాంతి కలిగించుకాక. ఇలాగే దేశం సర్వనాశనం అయిపోతుంది.